ఈ వీడియోలో మనము సైంటిఫిక్ పరికరాలు వాటి ఉపయోగాలు గురించి నేర్చుకుందాము జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి ఈ చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను బాగా వ్రాయండి ఫైరోమీటర్ ఇది సూర్యుడి ఉష్ణోగ్రత మరియు అధిక ఉష్ణోగ్రతలను కొలిచే పరికరము దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఫైర్ ఫైరోమీటర్లో ఫైర్ ఫైర్ అంటే మంట అంటే యుక్ ఎక్కువ ఉష్ణోగ్రత ఫైర్ అంటేనే నిప్పు నిప్పు అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉష్ణోగ్రత ఎక్కడ ఉంటుంది సూర్యుడు దగ్గర ఉష్ణోగ్రత ఉంటుంది విధంగా అధిక ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏంటంటే ఫైర్ ఫైర్ అంటే ఫైరోమీటర్ క్రయోమీటర్ ఇది అత్యల్ప ఉష్ణోగ్రతను కొలిచే థర్మామీటరు అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే ఫైరోమీటరు అలా కాకుండా అతి తక్కువ ఉష్ణోగ్రతను కొలిచే ధర్మ మీటర్ ఏదంటే క్రయోమీటర్ రెయిన్ గేజ్ ఇది ఒక ప్రాంతంలోని వర్షపాతాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరము ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే రెయిన్ గేజ్ రెయిన్ ఉంది రెయిన్ అంటే వర్షం అక్కడ వర్షం అంటేనే వర్షపాతాన్ని కొలుచుటకు అని గుర్తుపెట్టుకోండి అల్టీమీటర్ ఇది వాతావరణంలో ఎత్తును కొలుచుటకు ఉపయోగించే పరికరము దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే పాత సినిమాలో హీరోలు చాలా పైకి ఎగురుకుంటూ చాలా ఎత్తులోకి ఎగురుకుంటూ పోయి పల్టీలు కొడుతూ వచ్చి రౌడుల్ని ఒక్క తన్ను దంతుంటారు ఇక్కడ అల్టీ మీటర్లో అల్టీ అంటే పల్టీ అంటే పల్టీ కొట్టుకుంటూ ఎత్తుకుపోతారు హీరోలు ఎత్తు అంటే ఇక్కడ వాతావరణం ఎత్తును కొలుచో ఆడియో మీటర్ ఇది శబ్ద తీవ్రతనుకు సేవ్రతను కొలుచుటకు ఉపయోగిస్తారు సులభంగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆడియో ఆడియో అంటే మనం తెలుసు కదా అంటే ఆడియో దీని శబ్దం వస్తుంది అంటే శబ్దం అంటే ఇక్కడ శబ్ద తీవ్రతను కొలుచుటకు ఉపయోగించే పరికరము ఆడియో మీటర్ పాతోమీటర్ ఇది సముద్రాల లోతును కనుక్కోవడానికి ఉపయోగించే పరికరము దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే పాతోమీటర్లో పాతో సముద్రాల లోతు పాతో అంటే లోతు గుర్తు రావాలి లేకపోతే పాతో అంటే పాతాళం రావాలి పాతాళం అంటే ఎక్కడ ఉంటుంది చిన్న కింద భూమిలో ఎక్కడో ఉంటుంది అంటే ఎక్కడో లోతులో ఉంటుందంట పాతాళం అంటే లోతు అంటే ఇక్కడ సముద్రం లోతుని కనుడు ఉపయోగించే పరికరము పాతోమీటర్ హైడ్రోమీటర్ ఇది ద్రవాల విశిష్ట సాంద్రత కనుగొనుకు ఉపయోగించే పరికరము ఒకటి గుర్తుపెట్టుకుని ఇక్కడ హైడ్రో అంటే మనకు నీరు గుర్తురావాలి నీరు లేక ద్రవము రావాలి ఎందుకంటే నీటి యొక్క సాంకేతిక హెచ్ టు హెచ్ టువోలో ఫస్ట్ ఏముంటుంది హైడ్రోజన్ ఉంటుంది అంటే హైడ్రో అంటే మనకు నీరు లేదా ద్రవం రావాలి ఇక్కడ హైడ్రోమీటర్ అంటే ద్రవాల విశిష్ట సాంద్రత కనుగొనకు ఉపయోగపడే పరికరము హైడ్రోమీటర్ ఇది గాలిలోని తేమను కొలుచుటకు ఉపయోగించే పరికరము దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే గ్రో అంటే పెరుగుతుంది హై అంటే పైకి గ్రో అంటే పెరుగుతుంది మనకి ఈ చలికాలము రోజు రోజుకి గాలిలో తేమ పెరిగి చలి ఎక్కువైపోతుంది ఇక్కడ గాలిలో తేమను గొల్చడం కంటే గ్రో అంటే పెరుగుతుంది గ్రో అంటే ఇక్కడ హైగ్రోమీటర్ హైడ్రోఫోన్ ఇది నీటిలో ధ్వని వేగం కొలుచే సాధనము ఇక్కడ ఇంతమంది చెప్పాను హైడ్రో అంటే నీరు గుర్తు రావాలి ఫోన్ ఫోన్ మన దేనికి ఉపయోగిస్తాము అంటే మనకు చెవి దగ్గర పెట్టుకూడదు వినిపిస్తుంది మాట్లాడడానికి అంటే వినిపించడానికి ధ్వని వినిపిస్తుంది విధంగా హైడ్రో అంటే నీటిలో ఫోన్ అంటే ధ్వని గుర్తుకు రావాలి అంటే నీటిలో ధ్వని వేగం కొలుచుట్టుకు ఉపయోగిస్తారు హైడ్రోస్కోప్ ఇది నీటి అడుగు వస్తువులు చూచుటకు ఉపయోగపడే సాధనము ఎక్కడందా చెప్పినట్టు హైడ్రో అంటే నీరు గుర్తుకు రావాలి స్కోప్ అంటే మామూలుగా టెలిస్కోపు ఎందుకు ఉపయోగిస్తుంది చూడడానికి ఉపయోగిస్తుంది ఇది కూడా చూచుటకు ఉపయోగపడుతుంది విధంగా హైడ్రోస్కోప్ అంటే నీటి అడుగులు చూచుటకు ఉపయోగపడే సాధనము అంబేటర్ ఇది విద్యుత్ ప్రవాహ బలాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరము ఇక్కడ అమ్మీటర్లో అమ్మి అంటే కమ్మి అనుకోండి కమ్మిలో ఏమో విద్యుత్ ప్రవహిస్తుంది అంటే విధంగా అమ్మి అంటే కమ్మి గుర్తులు కమ్మిలో విద్యుత్ ప్రవహించేది విద్యుత్ ప్రవాహాలను కొలుచుట ఉపయోగించే పరికరం అమ్మీటర్ని గుర్తుపెట్టుకోండి ఓడోమీటర్ ఇది మోటారు వాహనాల వేగాన్ని కొలిచే పరికరము ఇక్కడ ఓడోమీటర్లో ఓడ అంటే ఓడ అనుకోండి ఓడ షిప్ అనమాట అది కూడా ఇది ఒక వాహనమే కదా ఇది కూడా అంటే నీటిలో ప్రవహించే ఒక ఒక వాహనము ప్రయాణించే వాహనము అంటే ఇది కూడా మోటార్తో పనిచేసే వాహనం అంటే ఇక్కడ ఓడోమీటర్ ఓడ గుర్తురవాలి ఓడ అంటే ఇక్కడ మోటార్ వాహనం గుర్తు మోటార్ వాహనాల వేగాన్ని కొలిచే పరికరము ఓడోమీటర్ క్రెస్కోగ్రాఫ్ ఇది మొక్కలలో పెరుగుదలను కనుగొనే సాధనము ఇక్కడ క్రెస్కో అంటే కోస్కో అనుకోండి మొక్కల ఒక ఆమె చెప్పింది ఒక పిల్లవాడికి నాయన ఆ మొక్క కొన్న ఒక పువ్వు కోసుకోరా కోసుకోరా పవరా అని చెప్పింది చెప్పిందంటే ఇక్కడ అంటే ఇక్కడ క్రెస్కో అంటే కోసుకో ఏం కోసుకోవాలి మొక్కలు కొన్న పూను కోసుకో అంటే మొక్కలు అంటే మొక్కల పెరుగుదన కనుగొనే సాధనము క్రెస్కోగ్రాఫు క్రోనోమీటర్ ఇది సముద్రంలో నౌక ఏ రేఖాంశంలో ఉందో తెలుసుకోనందుకు ఉపయోగించే పరికరము ఇక్కడ క్రోనోమీటర్లో క్రోనో క్రోనో తిరిగేస్తే నో కోస్ అంటే నౌకా అంటే ఇక్కడ నౌకా క్రోనో అంటే రెండు రివర్స్ చేస్తాయి క్రోనో నౌకా ఏదో గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ప్లానిమీటర్ ఇది సమతల ఉపరితలం యొక్క వైశాల్యాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరము ఇక్కడ ప్లానిమీటర్ ప్లాట్ అనుకోండి అంటే సమతల ఉపరితలం ఉపరితలం అంత ఎలా ఉంటుంది ఫ్లాట్గా ఉంటుంది ఫ్లాట్గా అంటే ఇక్కడ ఫ్లాట్ అంటే ఫ్లానిమీటర్ మ్యాగ్నోమీటర్ ఇది ఐస్కాంత భ్రామకాలను క్షేత్రాలను పోల్చే సాధనము ఇక్కడ మ్యాగ్నో అంటే మ్యాగ్నెటిక్ అనుకోండి మ్యాగ్నెటిక్ అంటే తెలుగులో అర్థమైంది ఐస్కాంతం కదా ఈ విధంగా ఐస్కాంత భ్రామక క్షేత్రాలను పోల్చే సాధనము మ్యాగ్నోమీటర్ శలనోమీటర్ ఇది ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనము ఇక్కడ శాలినోమీటర్లో శాలి అంటే సాల్ట్ అనుకోండి సాల్ట్ అంటే ఉప్పు కదా ఉప్పు ద్రావణాల సాంద్రతను కొలిచే సాధనము శాలిడోమీటర్ ఎండోస్కోప్ ప్రేగులలో అంతర్గత భాగాలను పరీక్షించే పరికరము ఎండోస్కోపు ఇక్కడ ఒక అతను సరిగా అన్నము ఏమి తినక ఆహారం తీసుకోక అతను ప్రేగులు ఎండిపోయాయి అతనికి అంటే ఇక్కడ అంటే ఎండోస్కోప్ ఎండో అంటే ఎండిపోవడం ఎండోస్కోప్ అంటే ఏమి ఎండిపోయాయి ప్రేగులు కాబట్టి ఇక్కడ ప్రేగులలో అంతర్గత భాగాన్ని పరీక్షించే పరికరము ఎండోస్కోపు డైనమో ఇది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే పరికరము ఇంతకుముందు సైకిల్ కూడా ఉండేది ఇక్కడ ముందు పక్క ఒక డైనమో అనేది అక్కడ ఆ డైనమో ఉపయోగించి మనం సైకిల్ దొక్కుతుంటే దానివల్ల సైకిల్ బాగా తిరగడం వల్ల ముందు లైట్ ఎలిగేదనమాట విధంగా యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిని మార్చే పరికరము డైనమో రాడార్ రేడియో తరంగాల ద్వారా విమానాల రాకపోకలను పసిగట్టే పరికరము రాడార్ ఇది విద్యుత్ దయస్కాంత తరంగాలను ఉపయోగించి దూర్పు వస్తువుల్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు ఈ రాడార్తో ఈ విధంగా విమానాలు రాకపోకలను కనుక్కోవడానికి ఉపయోగించేది రాడార్ సోనార్ ఇక్కడ సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అని ఇక్కడ అంటారు ఇక్కడ నావిగేషన్ అంటే నీటిలో మునిగిపోయిన వస్తువును గుర్తించడానికి ఈ సోనాన్ని ఉపయోగిస్తారు అంతకుముందు రాడార్ వచ్చేసి అది ఆకాశంలో ఎగిరే విమానాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు ఇది మాత్రం సోనార్ మాత్రం నీటిలో మునిగిపోయిన వస్తువును గుర్తించడానికి ఉపయోగిస్తారు సోనార్ లాక్టోమీటర్ ఇది పాల స్వచ్ఛతను తెలియజేసే పరికరము ఇక్కడ లాక్టోలో ఫస్ట్ లా ఉంది పాలలో రెండో అక్షరం లా ఉంది లాక్టో రెండు అక్షరాలు పాల కూడా రెండు అక్షరాలు విధంగా గుర్తుపెట్టుకోండి ఎనిమోమీటర్ ఇది గాలి వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరము ఇక్కడ ఎనిమో అంటే ఎనిమలు అనుకోండి ప్రతి ఎనిమలు బతకడానికి ఏం అవసరం ముఖ్యంగా అంటే గాలి అవసరం గాలి అంటే ఇక్కడ గాలి వేగాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరము ఎనిమోమీటర్ ఈసీజీ ఇది మెదడులోని తరంగాలను రికార్డు చేసే పరికరము మనకు తెలుసు హాస్పిటల్ ఇది ఈసీజీ ఉంటుంది ఇది మెదడులోని తరంగాలను రికార్డు చేసే పరికరము మానోమీటర్ ఇది వాయువుల పీడనాన్ని కొలుచుటకు ఉపయోగించే పరికరము మానోమీటర్ రేడియోమీటర్ ఇది అనుధార్మికతను కొలుచుటకు ఉపయోగించే పరికరము రేడియోమీటర్ మన ఇక్కడ రేడియోమీటర్ రేడియో రేడియోమీటర్ని రేడియం గుర్తురాలి రేడియం అంటే చాలా ప్రమాదకరమైనది అది అనుధార్మికత గుర్తుకొస్తుంది అనుబాంబులు కూడా ఉపయోగిస్తారు ఇక్కడ బారోమీటర్ దీని తిరుగులో భారమతి అని కూడా అంటారు దీన్ని వాతావరణ పీడనం కొలుచే ఉపయోగించే పరికరము బారోమీటరు ఓకే ఫ్రెండ్స్ ఈ కోర్స్ అనేవి ఒకసారి చూస్తే మీరు ఖచ్చితంగా మరిచిపోతారు అందువల్ల దీన్ని అప్పుడప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ రివిజన్ చేయండి అప్పుడు మాత్రమే బాగా గుర్తుపెంటాయి ఇంకెప్పటికీ జీవితంలో మీరు మరచిపోరు నేను దీటి గురించి ఒక ఆన్లైన్ టెస్ట్ని కామెంట్ సమ్ కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్లో పెట్టాను దాన్ని బాగా వ్రాయండి ఒకేసారి మంచి మార్కులు సాధించండి ఓకే ఫ్రెండ్స్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగనం శ్రీనివాసులు